మేమందరం అంతమైపోతుంది కదా దాఫర యుగము ఇట్లా యుగాలు అంతమైపోతున్నాయిగా మేము ఏం చేసుకొని బతకాలని రాక్షసులు పోయి దేవతల దగ్గర అడిగితే మీరేం లేదు కలియుగంలా దోమలు ఈగలేక ఉంటుండి జనాల్ని ఫీడిచ్చుక తినుండి అంట అని అప్పట్లో చెప్పినట్టు ఒక కథ గుర్తున్నది. అట్లా మీరు అధీరుల అట్లా అభీరులు వాళ్ళను కూడా ఇప్పటి జన్మ ఎత్తినట్టు అవన్నిటినీ చేసినట్టు అవన్నిటిని వాళ్ళు ఒక రసకన కవచం లెక్క అవి రాసుకున్నదేనా ఉన్నది కొంచెం చెప్పాను కదా ఇంతక చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ ఇది మళ్ళీ చెప్పనీకే మనకు కానీ అభిరాజ్ అహిరాజ్ ఉండేవారండి ఇది ఇది వాస్తవం ఎందుకంటే మనకి చాలా మందికి మహాభారతం ఎక్కడ జరిగిందో తెలుసు అంటే కృష్ణుడు ఏం చేశాడు దాంట్లో లేకపోతే అర్జునుడు ఏం చేశాడు మహాభారతం అయిన తర్వాత ఏం జరిగింది సో ఈ ద్వారకా కింగ్డమ్ లో అంటే కృష్ణుడు ఉండేవారు అంతా చాలా థింగ్స్ జరిగాయి అక్కడ అది ఎలా అంతమైంది ఎలా అన్నది 200 సంవత్సరాల తర్వాత కృష్ణుడు మనవడు ఆయన శ్రీకృష్ణుడు మనవడు అనిరుద్ధ వచ్చి ఏదైతే మునిగిపోయిందో అక్కడి నుంచి కొంచెం దూరంగా ఆయన ఆనవాళ్ళకి ఆయన గుర్తింపు కింద శ్రీకృష్ణుడిని ఆయన గుర్తింపు కింద అక్కడ గుడి కట్టాడు. ఇది వాస్తవం ఇది ఫేక్ కాదు. ఏదైతే ఆ గుడి ఉందో ఇప్పుడు ఆయన మనవడు అదే ప్రద్యుమ్నుడు ఉంటాడు ఆ తర్వాత అనిరుద్ధుడు ఉంటాడు ఆయన వచ్చి ఆ గుడి కట్టారు అంటే 200 ఇయర్స్ తర్వాత ఆ గుడే ఇప్పుడు ద్వారక అక్కడ జనాలు ఉంటున్నారు చూడు ఆ ఊరే ద్వారక ఇది ఇప్పుడు అక్కడ ఉంటున్న గుడి ఉంది కదా ఆ గుడి నిజంగానే 5000 సంవత్సరాల క్రితం కట్టిందా అని చెప్పి చాలా మంది వచ్చి అక్కడ కార్బన్ డేటింగ్ తో చెక్ చేశారు ఎలా ఉంటది ఇన్ని భూకంపాలు ఇన్ని ప్రళయాలు 5000 సంవత్సరాల క్రితం ఉండడం ఏంటి ఇది ఈజిప్ట్ కన్నా దానికన్నా పాతదా అని చెప్పి ఇది ప్రూవ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. మన సినిమాలో చూస్తే భారతీయతలో ఏదైనా బయటపడితే అది రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసిన అవకాశం లేదు ఎందుకంటే కార్బన్ డేటింగ్ లో తెలియదు అంటే అది 5000 సంవత్సరాల క్రితం ఇది ఫ్యాక్ట్. మనం చాలా చాలా కట్టడాలు చూసి ఫారెన్ వెళ్ళి మన పిరమిడ్స్ కి అక్కడ వెళ్ళి ఇక్కడ చూసి అగోబ అనుకుంటాం కదా ద్వారకరండి ఆయన గుడి చూడండి ఆయన మనవడు కట్టిన స్వయాన మనవడు కట్టిన గుడి చూస్తే ఆ ఆర్కిటెక్ట్ దానికి దీనికి మనకి ఎలా ఇప్పుడు కూడా కట్టలేము అది నేను సింపుల్ చెప్పానంటే పుష్పక విమానం ఉంది మనం ఏదో ఎప్పుడే ఫ్లైట్ లో మొన్నే వచ్చినాయి అనుకుంటాం బట్ ఆ టైంలో ఉండేవి కదా లేదా ఎలా రాశారు ఇలా గాల్లో వెళ్తుంది అప్పుడు బ్రహ్మాస్త్రం ఉంటది బ్రహ్మాస్త్రం వదిలేటప్పుడు ఒక మంత్రం చదువుతారు అదేంటి ఏంటది నథింగ్ బట్ వాయిస్ రికగ్నిషన్ పాస్వర్డ్ ఇప్పుడు అలెక్సా అని మనము పాస్వర్డ్ చెప్తే మన గొంతుని బట్టి అది కాలింగ్ టు నిఖిల్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ అలాగే మంత్రంతో యాక్టివేట్ అవుతుంది అంటే బాణాలు కానీ అస్త్రాలు కానీ సో ఇంత డీప్ టెక్నాలజీ మన దగ్గర ఉండేది అవి ఇప్పుడు మంత్రాల గురించి మేము చాలా బాగా చెప్పాం సినిమాలో యాక్చువల్లీ దట్ ఇస్ మా దాంట్లో ఇంకోటి ఉంది ఈ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది ఆ డైలాగ్ చెప్పు ఋషులు మున్లు ఋషులకి మించిన సైంటిస్ట్ ఎవరు ఉన్నారు అదే మునులు ఋషులకి మించిన సైంటిస్ట్ ఎవరు ఉన్నారు అంటే నిజంగా పూర్వకాలంలో ఆ మునులు ఋషులు సైంటిస్ట్ అదే ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీరు ఇద్దరం చూస్తున్న మా మునుల్లో కనిపిస్తున్నారని నిజంగా అప్పట్లో మొన్న ఋషులు అయిపోవాలంటే ఏజ్ కాదు దే ఆర్ రియల్లీ దే ఆర్ సైంటిస్ట్ నువ్వు సులభంగా చూస్తే పాప్ అని అయిపోయి ఆకారం మారిపోద్ది రాయి ఇదైపోద్ది అంతే కదా ఇదంతా మ్యాజిక్ కాదు లాజిక్ బిహైండ్ ఇట్ ఇప్పటికి అవును ఋషి అంటే ఆకారం చూడంగానే చెంపు గుర్తొస్తుంది కొండ చెంపు ఆ కొండ చెంపు ఇప్పుడు కాఫర్ వాటర్ బాటిల్ ఎగ్జాక్ట్లీ అంతే మనం షేప్ చేంజ్ చేసినాం గానీ దాని పదార్థం అయితే చేంజ్ చేయలేం అదే అప్పటిది యాంటీబయాటిక్ అనేది ఆ ఫెండలు ఉన్నాయి ముగ్గులు ఉన్నాయి అవన్నీ చూసి అంటే వాళ్ళు ఇచ్చినాయి అన్నట్టు మీరు కరెక్ట్ గా చెప్పారు ఈవెన్ డైరెక్టర్ మొన్న చెప్తున్నప్పుడు ఎంత నాకు అలా గూస్ లూజ్ బంప్స్ వచ్చాను కూడా అంటే ఎలా అంటే ఒక నిమ్మకాయని మనం ఎందుకు మన దసరా రోజు మనం కదా కార్ కింద పెట్టి నిమ్మకాయని తొక్కేస్తాం దానికి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది మనము ఏం లేదు ఇందులో చాలా ఎంటర్టైనింగ్ గా మేము చెప్పాలనుకున్నాం చెప్పాం అలానే ఫోర్స్ఫుల్ గా ఇదే చెప్పాం అనుకో ఏదో హిస్టరీ క్లాస్ లో ఉంటది కానీ ఏం తెలుసుకోవాలంటే దీని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ నిజాలు తెలుసుకుంటే హ్యాపీ స్టిమ్యులేషన్ ప్రాసెస్ అంటారు బాగా చదువుకుంటావు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫుల్ టెన్షన్ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ గుడికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుంటావు అక్కడ రూపాయి కాయిన్ నిలబెడతావు రూపాయి కాయిన్ నిలబెడితే నువ్వు పాస్ అయిపోయినట్టు అని అంటారు నేను రూపాయి కాయిన్ నిలబెడితే పాస్ అయిపోవడం ఏంట్రా అని చెప్పి వెటకారం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ రూపాయి కాయిన్ కోసం నువ్వు నేను నిలబెట్టేటప్పుడు నువ్వు పెట్టే ఫోకస్ కి నీ బ్రెయిన్ లో స్టిమ్యులేషన్ జరుగుతుంది జరిగి 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 అప్పటి వరకు నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకున్నావో చదివేవో అదంతా నువ్వు ఎగ్జామ్ రాయగలవు ఆ స్టిమ్యులేషన్ వల్ల ఓకే అది లాజిక్ కాన్సంట్రేషన్ ఫ్యాట్ కి ఎగ్జాక్ట్లీ స్టిమ్యులేషన్ జరుగుతుంది మనం చాలా టెన్షన్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి బాగా రాస్తావు ఏం పర్లేదు అని చెప్తారు కదా అదే సేమ్ అక్కడ కూడా జరుగుతుంది యు గివ్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్ టు సంబడీ హూ బిలీవ్ హూ యు బిలీవ్ సో ఆ బిలీఫ్ ఉంటుంది